Namaste, welcome to RETV. Roju manto paatu pramuka numerologist Nivas Valmiki garu unnaru maatladam. Sir namaste sir. Namaste. Sir numerology prakaram oka manishi jeevitam ela untundi anedi date of birth iste cheppagalra. Asalu adi sadhyamaina. Sadhyamainandi. Nene kaakunda oka customer kuda telusukochu anamata. Vallaku valle. Chala simple ga ante basic ga ela untundi villaki. Ante villu em cheyadaniki ee bhoomi medaku vacharu. Deeni dwara em cheyagalaru. ఏమన్నా అడ్డుపడుతున్నాయా ఈ విషయాలన్నీ కూడా చాలా బేసిక్ విషయాలు అన్నమాట ఇవి డేట్ ఆఫ్ బర్త్ ను చూసిన వెంటనే టైమ్ ఆఫ్ బర్త్ కూడా అవసరం లేదు డేట్ ఆఫ్ బర్త్ ను చూసిన వెంటనే వారి గురించి అలా చెప్పేయొచ్చు అలా చెప్పగలిగితేనే మనం దానిలోకి ఎంటర్ అవ్వగలం అంటే అది ఒక బేసిక్ నాలెడ్జ్ అన్నమాట ఈ బేసిక్ నాలెడ్జ్ ని ఎవరికి వాళ్ళే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ రాసుకొని ఎలా తెలుసుకోవచ్చో నేను మీకు ఒక ఉదాహరణ ద్వారా చెప్తాను తప్పకుండా ఓకే అండి ఇప్పుడు ఎవరి డేట్ ఆఫ్ బర్త్ మీకు మీరే రాసుకొని ఒక సైంటిఫిక్ వెర్షన్లో అసలు మీ లైఫ్ ఎలా ఉండబోతుంది దానిని మనం ఎలా బాగుండేలాగా చేసుకోవాలి అనే బేసిక్ విషయాలు ఎవరికి వారే ఎలా తెలుసుకోవాలో ఒక ఉదాహరణతో చూద్దామండి ఇక్కడ ఒకరి ఉదాహరణ తీసుకుందామండి వీరు నా క్లయింట్ వీరు ఉదాహరణ మీకు చూపిస్తాను 2/9/2020 ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వ్యక్తికి ఎలా ఉంటుంది ఈ వ్యక్తి వల్ల వారి ఫ్యామిలీకి ఎలా ఉంటుంది ఒకవేళ బాగుండకపోతే ఏ మార్పులు చేస్తే బాగుంటుంది అనే అంశాల వరకు మనం దీనిలో ఇలా చూడగానే తెలుసుకోవచ్చు అది ఎలా మొదటగా ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని మనం ప్యాటర్న్ రూపంలోకి మార్చుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ అంటారు అంటే దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఇలాగే రాసుకొని ఇది 1, 2, 3 పార్ట్స్ ఫోర్త్ పార్ట్గా ఇవన్నీ కూడి ఇక్కడ వేసుకోవాలి అంటే డెస్టినీ పార్ట్ 2, 9, 11, 2, 13, 2, 15 ఇప్పుడు డేట్ 2 1 పార్ట్ ఇది సెకండ్ ఇది థర్డ్ ఇది ఫోర్త్ ఈ 4 పార్ట్స్ని ఇండివిడ్యువల్గా సింగిల్గా మార్చుకోవాలి అంటే 0+2 0 2 0+9 9 2+0+2+0 4 ఒకవేళ ఇక్కడ కనుక ఇయర్లో ఎవరికైనా రెండు డిజిట్స్ కనుక వస్తే అంటే 16 వచ్చిందనుకోండి అప్పుడు 1+6 7గా రాసుకోవాలి ఇక్కడ అంటే సింగిల్ డిజిట్గా రాసుకోవాలి ఇక్కడ 1+5 6 ఇది దీనిని ప్రతి ఒక్కరి వారి విధిరాత అంటారు వీరి యొక్క విధిరాత ఇదనమాట దీన్ని బట్టి మొదటగా 2 వాక్యాల్లో వీరి లైఫ్ని చెప్పుకోవచ్చు ఎలా ఇది తెలియటానికి మీకు 3 విషయాలు తెలియాలి 1 డెడ్ యాంటీ నెంబర్స్ తెలుగులో జన్మ పగ సంఖ్యలో అంటారు అవేంటి 1 6 1 7 2 9 3 7 3 8 4 7 వీటిని 6 జతల్ని జన్మ పగ సంఖ్యలో అంటారు దీని ఎలా చూడొచ్చు అంటే 1 6గా చూడొచ్చు 6 1గా చూడొచ్చు తర్వాత కూల్ నెంబర్స్ ఏంటంటే 3 6 తర్వాత వీక్ నెంబర్స్ ఏంటంటే 2 8 మీరు అప్పుడప్పుడు వింటుంటారు వీడు గోల్డ్ స్పూన్తో పుట్టాడురా అని అంటే అర్థం ఏంటి వాడి పుట్టుకతోనే అపారమైన ధనవంతుడు ఉదాహరణకి అనిల్ అంబానీ గారి ఇంట్లో ఉన్న సంతానం అయితే ఇక్కడ గోల్డ్ స్పూన్తో పుట్టడం అంటే ఏంటంటే ఎవరి డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్లో డెడ్ యాంటీ నెంబర్స్ కూల్ నెంబర్స్ వీక్ నెంబర్స్ ఉండవో వారు గోల్డ్ స్పూన్తో పుట్టినట్టు ఇప్పుడు ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్లో ఏమున్నాయి వాటి వల్ల ప్రాబ్లం ఏంటో చూసుకోవచ్చు మనం ఎలా అంటే ఇక్కడ మొదటగా ఇది మనం చూద్దామండి ఏమైనా డెడ్ యాంటీ కాంబినేషన్స్ ఉన్నాయా అంటే 2 9 అనే డెడ్ యాంటీ కాంబినేషన్ ఉంది ఇక్కడ ఇందులో అంటే 1 డెడ్ యాంటీ కాంబినేషన్ ఉంది తర్వాత 3 6 కూల్ నెంబర్స్ ఇక్కడ కూల్ నెంబర్ ఉంది 1 తర్వాత 2 8 వీక్ నెంబర్స్ 2 అనే వీక్ నెంబర్ ఉంది ఇలా ఉంది ఇలా ఈ 3 పార్ట్స్ ఉన్న వారి లైఫ్ మ్యాక్సిమం బాగుండదు ఇది డిసైడ్ చేసేలా చూడగానే ఎందుకు బాగుండదు ఏ విషయాల్లో బాగుండదో ఎలా తెలుస్తుంది ఇక్కడ కూల్ నెంబర్స్ అంటే హెల్త్కి సంబంధించినటువంటివి ఇక్కడ వీక్ నెంబర్స్ అంటే ఎకనమికల్గా ఆదాయానికి సంబంధించినటువంటివి సో ఏదైతే ఇప్పుడు ఈ 3 6లో ఎక్కడైతే కూల్ నెంబర్ ఉందో ఆ స్టేజీలో వారికి హెల్త్ ప్రాబ్లం వస్తుంది ఎక్కడైతే వీక్ నెంబర్ ఉందో ఆ స్టేజ్లో వారికి డబ్బు పరంగా బాగా కలిసి రాదు వీరు చిన్నపిల్లలు కాబట్టి వారికి డబ్బు పరంగా కలిసి రాదంటే అర్థమైంది వారి పేరెంట్స్కి కలిసి రాదు అంటే డబ్బు సంపాదిస్తారు దానికి ఎక్కువ ఖర్చులు ఎదురు చూస్తూ ఉంటాయన్నమాట ఇది ఇక్కడ నేను మీకు మీతో ఏం చెప్తున్నాను ఆ స్టేజిలో అంటున్నాను ఆ స్టేజి అంటే ఏంటంటే ఈ ప్యాటర్న్లో ఉన్నటువంటి ఈ 4 డిజిట్స్ కూడా వీరి లైఫ్లో ప్రతి ఒక్క డిజిట్ 15 years ఉంటుంది ఫస్ట్ 2 మొదటి 15 years ఉంటుంది తర్వాత 16 నుంచి 30 వరకు 9 రూల్ చేస్తుంది 31 నుంచి 45 వరకు 4 46 నుంచి 60 వరకు 6 రూల్ చేస్తుంది అక్కడికి వీరి లైఫ్ సగం అయిపోయినట్లు అంటే 120 years మన మానవ జీవిత కాలం అనుకుంటే 60 సంవత్సరాలు అయిపోతుంది ఆఫ్ కోర్స్ ఇప్పుడు మనకి మాక్సిమం ఆయుర్దాయం 70 years అది వేరే విషయం జనరల్గా 120 సంవత్సరాల మనిషి ఆయుర్దాయంలో ఇక్కడికి ఒక వలయం పూర్తవుతుంది మరలా ఇక్కడ నుంచి రిపీట్ అవుతుంది అయితే ఇప్పుడు 2 వీక్ నెంబర్ అంటే అర్థం ఏంటి మనం అప్పుడప్పుడు వింటుంటాం పిల్లలు పుట్టగానే వీడు పుట్టాడు వీళ్ళకి మంచి టర్నింగ్ అయింది కుటుంబానికి ఇది కలిసి వచ్చింది అంటుంటాం అంటే ఇక్కడ గనక ఇలా వీక్ నెంబరు కూల్ నెంబరు డెడ్ యాంటీ లేకపోతే అలా పిల్లలు పుట్టగానే ఏదో పెద్ద ధనానికి సంబంధించిన విషయం కలిసి వస్తుంది అంటే చాలా రోజుల నుంచి ఆగిపోయిన ధనం కావచ్చు లేదా మనం బిజినెస్లో ఎప్పుడు రానంత లాభం కావచ్చు లేదా ఎన్ని రోజుల నుంచో ఎదురు చూస్తున్న గొప్ప ఆపర్చునిటీ కావచ్చు పేరెంట్స్కి వస్తుంది ఇలా ఉన్నప్పుడు ఏమైందంటే అది రాదు 99% రాదు 1% ఎందుకు వస్తుందంటే దీన్ని డామినేట్ చేసేంత గొప్పగా వారి పేరెంట్స్ ప్యాటర్న్ ఉండి ఉంటే అప్పుడు మాత్రమే ఆ 1% ఈ ఇబ్బంది లేకుండా వాళ్ళకు ఉంటుంది కానీ 99% మాత్రం ఈ ఇబ్బందే ఉంటుంది ఏముంటుంది ఇక్కడ వీళ్ళ పేరెంట్స్కి ఆర్థిక పరంగా పరిపూర్ణత ఉండదు దాదాపుగా స్ట్రగుల్స్లో ఉంటారు తర్వాత 29 డెడ్ యాంటీ అంటే జన్మపగ సంఖ్యలు అంటే వీరికి ఏం కావాలి ఈ యొక్క పాప వీరు ఈ పాపకి ఏం కావాలి ఇక్కడ బాగుండకూడదంటే ఎలా డబ్బు పరంగా కానీ హెల్త్ పరంగా కానీ చిన్న పాపకి డబ్బు పరంగా ఏం అవసరం ఉంది కాబట్టి హెల్త్ పరమైన ఇష్యూ ఉంటుంది అంటే కూల్ నెంబర్ ఉన్నప్పుడే కాకుండా ఇలా జన్మపగ సంఖ్యలు ఉన్నప్పుడు ఇక్కడైతే ఈ ప్రాబ్లం అదే వీరికి ఎక్కడ వచ్చిందనుకోండి అంటే 31 నుంచి 40 దాకా వచ్చిందనుకోండి అప్పుడేంటి కెరియరు తర్వాత వివాహం ఆ ప్రాబ్లం వస్తుందన్నమాట ఇక్కడ చిన్నప్పుడు కాబట్టి ఏంటంటే వారికి అవి అవసరం ఉండదు కాబట్టి ఇక్కడ హెల్త్ ప్రాబ్లం అంటే ఇక్కడ ఈ పాపకి అది కూడా ఎలాంటి హెల్త్ ప్రాబ్లం ఇక్కడ డెస్టినీ 6 ఉంది కాబట్టి కూల్ అంటే చల్లటికి సంబంధించిన హెల్త్ ప్రాబ్లం చలి అంటే ఏంటి జలుబు ఏదన్నా గుండె నెమ్ము ఇలాంటివి ఏమన్నా వస్తే జనరల్గా అయితే అయిపోతాయి కానీ ఇలాంటి వాళ్ళకి చిన్న విషయమైనా వెంటనే ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది అది తెలుసుకోవచ్చు దీని ద్వారా అంటే వీరికి ఈ 2 డెడ్ యాంటీ కాబట్టి మరి ఈ 2 ఎంతకాలం ఉంటాయి ఇదేం 15 ఇది 16 నుంచి 30 అంటే టోటల్గా ఇది 15 అంటే దాంట్లో సగం 7 తీసేస్తే 8 ఇక్కడ నుంచి ఒక 15 years యాడ్ చేసుకుంటే 23 ఈ వయసులో వీరికి ఏముంటుందంటే విద్య ఉంటుంది ఈ విద్యలో వీరికి బ్రేక్ వస్తుంది ఇలాగే ఉంటే అయితే ఈ బ్రేక్ రాకుండా ఉండటానికే వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్కి ఆ ప్యాటర్న్లో ఉన్న నెగిటివ్ని న్యూట్రల్ చేసేటువంటి 14 dimensions ఉన్నటువంటి మంచి వైబ్రేషన్ గల నేము ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్గా అవసరం అదేం చేస్తుంది ఈ యొక్క ప్యాటర్న్ని మొత్తాన్ని మారుస్తుంది విధిరాతని గ్రాడ్యువల్గా మారుస్తుంది అది ఎలా మారుస్తుందో చూద్దామండి 2 9 4 6 ఫర్ ఎగ్జాంపుల్ మనం అన్ని క్యాల్కులేషన్ చేసి వీరి యొక్క నేమ్ని మనం 50 ఉండేలాగా మనం చేసామనుకోండి మంచి వైబ్రేషన్లో ఇప్పుడు 5 + 0 5 ఇక్కడ చూడండి అన్నిటికీ 5 వేసుకోండి ఇప్పుడు ఈ కూడుకోండి కొత్త ప్యాటర్న్ వస్తుంది 2 + 5 7 9 + 5 14 మరలా 1 + 4 5 4 + 5 9 6 + 5 అంటే 11 అంటే 2 సో 7 5 9 2 వచ్చింది అంటే ఇక్కడ ఏదైతే విద్య దగ్గర ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం పోయింది ఈ పేరు వల్ల అయితే కొత్త ప్రాబ్లం ఏమొచ్చింది 9 2 డెడ్ యాంటీ ఇది ఎప్పటి నుంచి మొదలవుద్ది 31 నుంచి 45 సో ఈ 50 ఇవ్వడం అనేది రైట్ కాదు అప్పుడు మరలా దాన్ని అలా మార్చుకొని ఇలా చూసుకుంటూ ఉండాలి అలా చూసుకొని ఇక్కడ ఒకవేళ మనం 20 లేదా 41 ఇచ్చామనుకోండి 41 ఇచ్చి ఈ 5 చూసిన తర్వాత మరలా 2 9 4 6 41 సూట్ అవుద్ది అని చూడాలి ఇక్కడ 2కి 4 సూట్ అవుద్ది మంచి ఫలితం వస్తుంది కానీ 6కి 1 సూట్ అవ్వదు ఎందుకు సూట్ అవ్వదు డెడ్ యాంటీ అంటే ఇంత వివరణాత్మకంగా చూసి 14 dimensions నేమ్ కనుక ఇవ్వగలిగితే ఇదంతా ఏంది విధిరాత ఈ విధిరాతని గ్రాడ్యువల్గా జయిస్తూ అద్భుతమైన లైఫ్ ఇవ్వడమే న్యూమరాలజీ. సో దాని ప్రకారం కనుక మంచి నేమ్నిస్తే ఇదంతా కూడా క్యాన్సిల్ అయిపోతుంది, బాగుంటుంది. అయితే ఇంకొక విషయం ఏం తెలుసుకోవచ్చు మీరు అంటే, వీరికి ఎలాంటి లైఫ్ ఉంటుంది అసలు? వీరిది లైఫ్ 4 రకాలండి మనుషులది. ఒక రకం ఏంటంటే 30 degrees లోపు స్ట్రెంత్ ఉన్నోళ్ళు, ఇంకొకటి 30 to 35, ఇంకొకటి 35 to 40, ఇంకొకటి 40 degrees అబోవ్. ఏంటి ఈ స్ట్రెంత్ ఏంటి అంటే, 30 degrees లోపు ఉన్నోళ్ళు, 35 లోపు ఉన్నోళ్ళు, ఈ రెండు కూడా కామన్ పీపుల్స్ అంటారు. వీళ్ళేం చేస్తారంటే వాళ్ళు పెరిగిన వాతావరణంలో ఏదో ఒక చిన్న పని చేసుకుంటారు, అవసరమైతే అప్పు చేస్తారు, తీర్చగలిగితే తీరుస్తారు, లేదంటే నా కర్మ ఇంతే అనుకుంటారు, ఇంకా అవసరమైతే ఆత్మహత్య చేసుకుంటారు. వీళ్ళు కామన్ పీపుల్స్. వీళ్ళు మొత్తం పీపుల్స్లో 85% ఉంటారు. 85% వీళ్ళకి మంచి లైఫ్ కావాలంటే వీళ్ళని 35 to 40లో తీసుకురావాలంటే నేమ్ ఒక్కటే. వీరికి గనక నేమ్ కరెక్షన్ చేస్తే వీరు ఈ దీనిలోకి వస్తారు. వీరిని ఏమంటారు? 30 degrees లోపాలని బిలో యావరేజ్ పీపుల్స్ అంటారు. 30-35 యావరేజ్ పీపుల్స్ అంటారు. వీళ్ళని ఎబో యావరేజ్లో తేవాలి. ఎబో యావరేజ్ అంటే కంఫర్టబుల్ లైఫ్. ఉదాహరణకి సినిమా స్టార్లు, క్రికెట్ స్టార్లు, టీవీ యాంకర్లు, వీరంతా కూడా కంఫర్టబుల్ లైఫ్లో ఉంటారు. వారంతా దీనిలో ఉంటారు. 35 to 40 అంటే ఒక క్రియేటివ్ ఫీల్డ్లో ఉంటారనమాట. సో ఈ యొక్క బిలో యావరేజ్ యావరేజ్లో ఉన్నారనుకోండి, ఈ నేమ్ ద్వారా వాళ్ళని కంఫర్టబుల్ లైఫ్లో తీసుకురావచ్చు. ఒకవేళ కంఫర్టబుల్ లైఫ్లో ఉన్నారనుకోండి, ఈ నేమ్ ద్వారా వాళ్ళని ఏం చేయొచ్చు? ఐడెంటిఫైడ్ లైఫ్లో తేవచ్చు. 40 degrees పైన ఉంటే ఐడెంటిఫైడ్ లైఫ్ అంటారు. అంటే ఒక నరేంద్ర మోడీ గారు అంటే కొన్ని లక్షల కోట్ల మంది వాళ్ళ వైపు చూడాలి. అది బిజినెస్ పరంగా కావచ్చు, రాజకీయం కావచ్చు, సినిమా కావచ్చు. ఇలా 4 రకాలలో మీరు ఏ రకంగా ఉండారో ఎలా తెలుసుకోవాలంటే మీరు స్ట్రెంగ్త్ తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ పాప యొక్క స్ట్రెంగ్త్ ఎంతో చూద్దామండి. స్ట్రెంగ్త్ తెలుసుకోవడానికి మీకు ఈ వాల్యూస్ తెలియాలి. 1, 4 వాల్యూస్ 36 degrees 40 minutes, 2కి 26 40 ఇలా తెలియాలి. ఇప్పుడు ఈ పాప యొక్క స్ట్రెంగ్త్ ఎంతో చూద్దామండి. 2-9-2020 ఇందులో ఫస్ట్ ఇయర్లో ఉన్నవి వర్టికల్గా రాసుకోవాలి. డిజిట్స్, నెంబర్స్, జీరోస్ అవాయిడ్ చేయాలి. ఏమున్నాయి? 2, 2. తర్వాత మంత్లో రాసుకోవాలి. 0 ఉంది, అవాయిడ్ చేయాలి. 9. తర్వాత ఇక్కడ 2. ఎన్ని ఉన్నాయి? మొత్తం 1, 2, 3, 4 ఉన్నాయి. ఇప్పుడు వీటి వాల్యూస్ రాసుకోవాలి. 2 యొక్క వాల్యూ చూడండి, 26 degrees 40 minutes. 2 యొక్క వాల్యూ మరలా అదే, 26 40 minutes. 9 40 degrees, 2 26 40 degrees. ఇప్పుడు ఇవి యాడ్ చేసుకోవాలి. 3 40లు, 120. 120 minutes, 1 minute కి 60 minutes. మరి 120 minutes అంటే 2 degrees. ఈ 2 degrees ఇక్కడ రాసుకుందాం కూడికలో. ఇక్కడ జీరో చేసుకుందాం, ఇంకేం మిగలేదు 120 వచ్చాయి కాబట్టి. ఇక్కడ చూస్తే 2, 6, 8, 6, 14, 6, 20 అంటే ఇక్కడ 0 వేసుకుందామండి. ఇక్కడ 2, 2, 4, 4, 4, 8, 8, 2, 10, 10, 12. 120 degrees మినిట్స్ ఏం రాలేదు, 120 degrees వచ్చాయి. ఈ 120 degrees 4తో భాగాహారం చేయాలి. 4, 3, 12, ఇక్కడ 0 ఉంది, 0. సో ఈ పాప 30 degrees స్ట్రెంత్లో జన్మించారు. 30 degrees అంటే ఏంటి? మనకి ఇక్కడ యావరేజ్లోకి వస్తారు. 30 లోపు అంటే 29 వరకు బిలో యావరేజ్ ఉంటారు. 30 నుంచి యావరేజ్లోకి వస్తారు. ఈ పాపకు గనక సరైన నేమ్ గనక లేకపోతే, ఇప్పుడు ఇంతకుముందు ఏం చెప్పాను మీకు, ఇలా స్టార్టింగ్లో ఎకనామికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి పేరెంట్స్కి, తర్వాత పాపకి హెల్త్ బాగుండదు, తర్వాత చదువులో డిస్టర్బెన్స్ వస్తుందని చెప్పా కదా, అవన్నీ నిజాలు అవుతాయి కరెక్ట్ నేమ్ లేకపోతే. ఇప్పుడు కరెక్ట్ నేమ్ ఉంటే ఈ 30 degreesలో స్ట్రెంత్లో పుట్టినటువంటి ఈ పాపని మనం 35 to 40 కంఫర్టబుల్ లైఫ్లోకి తీసుకొని రావచ్చు అనమాట. అది న్యూమరాలజీ. ఈ విధంగా మీరు మీ డేట్ ఆఫ్ బర్త్లు చూసుకొని మీకై మీరే చూసుకోవచ్చు. నేను ఇక్కడ ఇచ్చినటువంటి ఈ వాల్యూస్ మొత్తాన్ని మీరు నోట్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అర్థమవుద్ది. అలా అర్థమైనప్పుడు మీరు గనక ఇలా ఈ లైఫ్లో ఏ లైఫ్లో ఉన్నా కూడా ఆ లైఫ్లో నిలబెట్టుకోవాలి. మరలా కొంతమంది 40 degreesలో ఉంటారు కానీ నేమ్ సూటబుల్గా ఉండదు, వాళ్ళు డౌన్ అయిపోతారు, 35, 30 పోతారు. ఎలా? మనకి ఒకళ్ళు చదువుకున్న వాళ్ళు ఉంటారు మన ఊరిలో బాగా, వాళ్ళు ఎంతకాలం ఉన్నా ఉద్యోగం రాదు. వాడు బాగా తెలివైనోడు, మనకు అనిపిస్తుంది ఇదేంట్రా ఇంత తెలివైనోడు, అసలు వీడికి ఉద్యోగం రాదు, పిలిచేవాళ్ళు కదా ఉద్యోగం అనిపిస్తుంది. ఎందుకంటే వాడు 40 degrees అబోవ్ ఉండొచ్చు కానీ నేము దానికి సూటబుల్ లేకపోతే క్రమక్రమంగా దాన్ని డౌన్ ఫాల్ చేసి 30, 35, ఇంకా 30లో తెచ్చినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. అందుకే బాగా తెలివైన వాళ్ళు అలాగే ఉండిపోతారనమాట. ఎందుకు? ఆ నేమ్ సూటబుల్ కాక. సో నేను మీకు చెప్పేది ఏంటంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ రాసుకోండి, ఈ విధంగా స్ట్రెంత్ కనుక్కోండి, ఈ విధంగా డెడ్ యాంటీ కాంబినేషన్ నేను చూసుకోండి. వీటిల్లో ఏది ఉన్నా మీకు అద్భుతమైన స్ట్రెంత్ వచ్చినా దాన్ని నిలుపుకోవాలన్నా, బాగా తక్కువ స్ట్రెంత్ వస్తే దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలన్నా ఖచ్చితంగా నిష్ణాతులైనటువంటి న్యూమరాలజిస్టుల దగ్గర 14 డైమెన్షన్స్లో మంచి వైబ్రేషన్ గల నేమ్ని మీరు పెట్టుకొని తీరాల్సిందే. సో మొత్తానికి ఒక డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఇంత క్యాలిక్యులేషన్ ఉంటుంది, వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అనేది ఇంత క్యాలిక్యులేటెడ్గా. ఒకవేళ నిజంగానే మీరు ఇందాక అన్నట్టుగా ప్రేక్షకులు కనుక చూస్తే వాళ్ళకి వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. బట్ వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకోలేని పరిస్థితుల్లో ఏంటండి నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటి? మిమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చా? చేయొచ్చండి. ఒకవేళ వాళ్ళు క్యాలిక్యులేషన్ చేసి చూసుకోవచ్చు, లేదంటే క్యాలిక్యులేషన్ చేసుకోకపోయినా కూడా నేనే క్యాలిక్యులేషన్ చేసి వారికి ఒక 70 నుంచి 100 పేజీల వరకు మాన్యువల్గా చార్ట్ వేసి ఇవన్నీ కూడా వారి లైఫ్ మొత్తం ఉపయోగపడేలాగా, ఆ తర్వాత 14 డైమెన్షన్స్లో వారి వైబ్రేషన్ తగినట్టు నేమ్ని ఇచ్చి వారిని ఫాలో అప్ చేస్తూ ఉంటాను. చాలామంది మిస్ అయ్యేది ఇక్కడేనండి, ఫాలో అప్ చేయటం. ఇక్కడ ఏంటంటే ఒక డాక్టర్ దగ్గరికి ఒక పేషెంట్ వెళ్ళి నాకు జ్వరంగా ఉంది అనగానే అతను ఇలా చేపట్టుకొని ఒక నవ్వు నవ్వేసి నీకేం కాదు పో అంటే సగం తగ్గిపోయిందండి. అంటే ఇక్కడ డైరెక్ట్గా న్యూమరాలజిస్ట్తో గనక కస్టమర్కి కాంటాక్ట్ ఉంటే ఇక అతనికి సగము సమస్యలు పోయినట్లే, ధైర్యంగా ఉంటారు కదా, ధైర్యంగా ఉంటారు. నేను నా కస్టమర్స్ నేను చేస్తానంటే ఫాలోఅప్ చేస్తాను. ఫాలోఅప్ చేయటం అంటే వాళ్ళు ఫోన్ చేస్తే నేనే లిఫ్ట్ చేస్తాను, ఇక నాకు పిఏలు ఎవరు ఉండరు, నేనే లిఫ్ట్ చేస్తాను. నేను వర్క్లో ఉంటే మిస్డ్ కాల్ చూసుకొని నేను చేస్తాను, చేసి వాళ్ళ ఇంట్లో ఒక బ్రదర్ లాగా ఒక ఫాదర్ లాగా అన్ని విషయాలు అడిగి వారిని ఎలా చేసుకోవాలో ఎప్పటికప్పుడు ఓర్పుతో సహనంతో అవి చెబుతూ వాళ్ళకి నేర్పుతూ, మీరు ఒక కస్టమర్గా నా దగ్గర జాయిన్ అయ్యారు, నేను మీకు చేశాను, మిమ్మల్ని ఫాలోఅప్ చేస్తున్నాను. మధ్య మధ్యలో మీరు ఈరోజు మంచి రోజైనా నేను ఇలా వెళ్ళొచ్చు అన్నారు, మంచి రోజు అని ఎందుకో చెప్తాను, మంచి రోజు కాకపోతే ఎలాగో చెప్తాను. ఇలా ఒక 5 సార్లు 6 సార్లు చెప్పేసరికి మీ ఇంట్లో వరకు కూడా మీరు చేసుకోవచ్చు. అంటే నా కస్టమర్ని అంత ఎడ్యుకేట్ చేస్తాను, అంత కేర్ తీసుకుంటాను. కాబట్టి ఏంటంటే ఇదే ఇలా గనక మీకు నా యొక్క సర్వీస్ కావాలనుకుంటే ఇక్కడ కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి, లేదా వాట్సాప్ మెసేజ్ చేయండి. ఖచ్చితంగా నేను మిమ్మల్ని పరిశీలించి నేను మీకు కాంటాక్ట్ చేస్తాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. నమస్తే.